సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఆయన మనతో చేయించే పనులకు ఫలితం నిజంగా మనం ఊహించని ఫలితాలు ఉంటాయి. ఊహిస్తే మనం దేవుళ్ళం అయిపోతాం కదండి, రాబోయేది ఊహిస్తే మనమే దేవుళ్ళం. కాబట్టి బాబా మనతో ఏ చేయించినా అది సత్ఫలితాలను ఇస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ఏది చేసినా ఖచ్చితంగా ఫలితాలు ఇస్తుంది. అందుకు బాబా చెప్పటం గురువుని విశ్వసించాలి, అనుమానించకూడదు, ఇస్తూ అనుమానం తివ్వకూడదు. ఇది చేస్తారా, ఇది నిజమైన అంటావా, ఇది జరుగు, నీకు అనుమానం వచ్చింది ఆగిపో, ఇవ్వకు, ఏం చెయ్యి. నీకు నమ్మకం కలిగింది, ఏదడ్డొచ్చినా చెయ్యి. నీకు నమ్మకం కలిగింది కదా బేసికల్గా, ఇక్కడ ఒకటే, నమ్మకం కలిగినప్పుడు అది ఏదైనా సరే చేయటమే. నమ్మకం కలగనప్పుడు మీమాంస వద్దు. బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఈ మీమాంసతోనే మనకి ఇబ్బందులు అనేవి కలుగుతాయి బేసికల్గా. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.